నమస్తే అండి, నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను, మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అట్లాగే ఆ సూర్యభగవాన్ని కూడా చూసి ఒకసారి నమస్కారం చేసుకుని ఆ తర్వాత పక్షులకు కాస్త గింజలు వేసేసి నేను వాకింగ్ చేయడం మొదలుపెట్టానండి. ఒక రెండు నిమిషాలు వాకింగ్ చేశానండి. ఎండ బాగా వచ్చేసిందండి, కానీ అంత ఎండలో కూడా పాపం పక్షులు అయితే వచ్చాయండి. గింజలు వేసాను, అవి తింటూ ఉన్నాయి. అట్లాగే ఒక వీడియో తీసుకునేసి నాకు వచ్చిన వరకు ఒక వీడియో తీసుకొని మీ ముందుకి వస్తున్నానండి. దినచర్యలో భాగమైనవి కొన్ని కొన్ని వీడియోగా తీసి మీకు పెట్టాలనుకుంటున్నానండి. అసలు నాకైతే స్టార్టింగ్ చేసినప్పుడు ఈ వీడియో ఎలా పెట్టాలి, ఏం చేయాలి, ఏమి తెలియదండి. ఒక్క వీడియో నాకు మా అబ్బాయి చూపించాడండి, ఇట్లా పెట్టాలి, ఇట్లా చేశాడనని. ఆ తర్వాత ఈ థంబ్నెయిల్ కానీ ఈ క్యాన్వా కానీ ఇవన్నీ అసలు దీంట్లో ఏమి ఒక్కటి కూడా తెలియదండి నాకు విషయాలు. అలాంటిది కొంచెం కొంచెం మా కోడల దగ్గర, మేనకోడల దగ్గర, మా అబ్బాయి దగ్గర నేర్చుకొని చిన్నగా అప్పటికి నాకు ఇది థంబ్నెయిల్ రాకపోతే మా కోడలను అడుగుతుంటే మా కోడలు చేసిచ్చేది. మా అబ్బాయి అయితే నన్ను మా కోడలను తిట్టేవాడండి, నన్నేం అనేవాడు కాదు. నువ్వు అంక చేసిస్తా ఉంటే ఆమె ఎప్పుడు నేర్చుకోవాలి అని చెప్పని తిట్టేవాడు. సరే, అట్లాగే ఒక్కోసారి నాకు కోపం వచ్చేది, రోషం వచ్చేది, బాధపడేదాన్ని, ఇవన్నీ జరిగేది. ఏంటంటే వాళ్ళు నేను నేర్చుకోవాలని వాళ్ళు నాకు చెప్తున్నాడు కానీ నాకు హెల్ప్ చేయనీయకుండా చేస్తున్నాడు అని నేను బాధపడేదాన్ని. ఉంటాయి కదండి కొంతమంది, ప్రతి ఒక్కరిలో ఉంటాయి కదండి ఇలాంటివన్నీ. మనం ఏదన్నా ఒకటి సాధించేదాకా మనకి మనసులో అదే అనిపిస్తుంటుంది, ఎవరు ఏదన్నా కూడాను మనకి బాధ అనిపిస్తుంటుంది. అట్లాగే నేనైతే ఇప్పుడు వాకింగ్ చేసుకుని కిందకు వచ్చేసి ఇక మొక్కలు ఉన్నాయి కదండి తులసమ్మ, చూడండి ఎంత బాగా గుబురుగా వచ్చిందో. అట్లాగే ఈ చెట్లు ఈ సక్కలెంట్లు ఇవైతే వాటర్ తక్కువైనా కానీ బాగుంటాయండి ఎన్ని రోజులైనా కూడాను. కానీ తులసమ్మకైతే నీళ్ళు తప్పకపోయాలి, ఈ సమ్మర్లో మరీ తప్పకపోయాలి కదండి రోజు. ఇంకా ఈవినింగ్ అయితే పోయకూడదు కాబట్టి దీపాలు పెట్టిన తర్వాత నేనైతే పొద్దున పూటే పోస్తాను. అట్లాగే మొక్కల్లో కాస్త నీళ్ళు వేసేసుకొని అక్కడ బిల్డింగ్ కడుతున్నారు కదండి, ఈరోజు బిల్డింగ్ కట్టే దగ్గర జనాలు ఎవ్వరు లేరండి. అంటే ఈరోజు లేబర్ హాలిడే కదండి, ఎవ్వరు రాలేదు, ఇంకా సందడి లేదండి, సైలెంట్గా ఉంది. అసలే ఎండలు కదండి, బయట జనాలు తిరగడం కూడా తక్కువైపోయింది. ఆంధ్రాని మించిపోయిందండి బెంగళూరు. అంటే ఒకప్పుడు బెంగళూరు అంటే చల్లదనానికి గుర్తు, ఇప్పుడు ఆ చల్లదనం ఎట్లా పోయిందో అనిపిస్తుందండి. వర్షం పడడం లేదు, ఎక్కడో పడుతుందని వింటున్నామే కానీ మా సైడ్ అయితే అస్సలు వర్షమే లేదండి. ఇట్లాగ ఉంది. ఇక నా వీడియో అంటారా, సాధన చేయమురా అనడా, సాధ్యము కానిది లేదురా అనని. సాధన చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉన్నాను, నేర్చుకుంటున్నాను, నిత్య విద్యార్థిలాగా పాటు పాడుతూనే ఉన్నానండి. ఇప్పుడైతే మా చెట్లో ఒక టమాటో కూడా వచ్చిందండి. అంటే అయిపోయింది, అంతా సీజన్ అంతా అయిపోయింది. ఆ మొక్కలు కూడా ఈ ఎండలకి ఏం బతుకుతాయండి, ఆ తొట్లలో ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి కాబట్టి వేస్తున్నాము, ఆ నీళ్ళతోటి బతుకుతున్నాయి కొంచెం. ఇప్పుడైతే నేను వస్తా వస్తా వాకిట్లో ముగ్గు చూశాను కదండి, ఇంకా ఈ పిల్లలైతే ఫ్రెష్ అయిపోయేసి ఇక టిఫిన్లు చేసి కూర్చున్నారండి. నేను వాకింగ్ చేసేసి వచ్చాను కదా, ఈ ముగ్గు చూశాను. ఈ ముగ్గు చూసి నాకే విచిత్రంగా అనిపించిందండి. ఎప్పుడు మా వాకిట్లో వేయకపోయినా పర్వాలేదు కానీ ఒక చిన్న ముగ్గైనా అందంగా ఉండేది. ఇది మా భయం వేసిందండి. మా అమ్మ కోడలను అడిగిందంట, అమ్మ నేను వేసేదా ఈ ముగ్గు ఈరోజు అని అడిగిందంట. వెయ్యండి అనంటే వేసిందంట ఈ ముగ్గు. నేను ఇది చూసి ఈ ముగ్గుని మొన్న వేసిందిలేండి, ఆ రోజు అడిగాను ఎవరమ్మా వాకిట్లో ముగ్గేశారు అని అన్నా. మా కోడలేమో అని, ఎప్పుడు అయ్యిదే మా కోడలు. మా కోడలు ఫస్ట్లో కొంచెం అంత తిప్పడానికి రాకపోయినా కానీ అవుట్లైన్ నేను వేసేదాన్ని, ముగ్గు తను వేసుకున్నా రంగులు వేసుకున్నా అవుట్లైన్ నేను వేసేదాన్ని. ఇప్పుడు అవుట్లైన్ కూడా పడలేదండి, తను అంత బాగా వేస్తుంది ముగ్గు, బాగా నేర్చేసుకుంది. ఇక నేను నాకు డౌట్ వచ్చింది, మా కోడలు కూడా కాదే ఈ ముగ్గు వేసింది అని అడిగితే భయం వేసిందమ్మా అని. నిన్నటి వీడియోలో నేనైతే మా అమ్మాయికి ఇద్దరు కూతుళ్ళే అన్నాను కదండి, అందుకని మళ్ళా చెప్తున్నానండి, ఇద్దరు కొడుకులేనండి. ఒక్కొక్కసారి మిస్టేక్ జరుగుతుంటుందండి, అంటే నాకు ఇంకా కొత్తగానే ఉందండి ఈ వీడియో చేయడము, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం అవన్నీను. మీరు నా వీడియోలని తప్పు పట్టద్దండి,
ఎందుకంటే నేర్చుకుంటున్నాను కదండి, కొంచెం ప్రోత్సాహం ఇవ్వండి. ఇక నేనైతే ఆ ముగ్గు చిమ్మేసేసి, చిమ్మేదాకా నాకు మనసు ఒప్పలేదండి, కాస్త నీళ్ళు జల్లేసేసి మాప్ చేసి నేను వేద్దాం ముగ్గు అనుకున్నానండి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఊర్లో నుంచి కూడాను ముగ్గేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. వాకిట్లో నీళ్ళు జల్లి ముగ్గేసుకోవడం, నా ముగ్గుని చూసి నిలబడి ఫ్యాన్స్ ఉన్నారండి అని చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడాను. అట్లాగే మా మూడిళ్ళ దూరంలో మా అమ్మాళ్ళ ఇల్లు మా ఇల్లు ఉండేది. మా మరదలు నేను వేసే ముగ్గులే ఆ వీరికి హైలైట్ అండి. ఎందుకంటే మేమిద్దరం పోటీ పడేసేవాళ్ళ ముగ్గులు అట్లా ఉండేది. అందుకని ఇక్కడ చూసేసి అక్కడికి, అక్కడ చూసి ఇక్కడికి వచ్చేవాళ్ళు ముగ్గులు. అట్లా ఉండేదండి. ఇక్కడికి వచ్చాక కూడా నేను ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడు రోజు వాకిట్లో ముగ్గేసేదాన్ని అండి. బెంగళూరులో కూడా పాలకు పోయేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎవరన్నా బాగుంది ముగ్గు అంటే ఒక ఫోటో తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి చూపించేవాళ్ళు అంట. అట్లా వాళ్ళు నాతో చెప్పేవాళ్ళు, మీరు ఈరోజు ఈ ముగ్గేశారంట, మా వారు తీసుకొచ్చారు ఫోటో, అట్లా అనేవాళ్ళు. నాకు కొంచెం ఎవరికైనా మనల్ని గనక పొగడుతున్నారంటే హ్యాపీ కదండి. పొగడతలకు పడని వాళ్ళు ఉంటారా ఎవరైనా, కానీ నాకు కూడా హ్యాపీగా అనిపించేదండి. అప్పుడు ఏదైనా కానీ మనం ఎంకరేజ్ చేస్తుంటే మనకి ఇంకా చెయ్యాలనిపిస్తుంది కదండి. ఇంకా తర్వాత మేము అపార్ట్మెంట్లోకి వచ్చేసాక ఇక వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మాప్ చేస్తారో ఏమో. ఇంకా మేమైతే నేనైతే ఒక స్టిక్కర్ తెచ్చి అంటించేసానండి. పండగలప్పుడు అలాంటప్పుడైతే నేను ముగ్గులేస్తాను. ఈ లోపల ఇంకా ఆ స్టిక్కరే వాళ్ళు ఎప్పుడో వచ్చి మాప్ చేసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. నేనైతే ఈరోజు ఈ ముగ్గేసానండి. నాకు కూడా అలవాటు తప్పిపోయి బాగా రావడం లేదు, కానీ కొంచెం పర్వాలేదు, ముగ్గులాగే అనిపిస్తుంది అనిపించింది, వేసేసాను. ఇవైతే పండగలప్పుడు మనకి సంక్రాంతికి శుక్రవారము, తర్వాత జనవరి 1st ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, దీవాళి దీపావళి అలాంటప్పుడు వేస్తాం కదండి ముగ్గులు. ఆ ముగ్గులన్నీ ఫోటోలు తీసుకొని మా కోడలు తీసి పెట్టుకొని ఉంటుందండి. ఆ ఫోటోలు అడిగి తీసుకొని నేను మనం కూడా వాకిట్లో ముగ్గులు కూడా పెడదాము అనుకున్నానండి. అంటే మీరు కూడా ఇట్లాగే పెట్టుకుంటారు కదండి. ఇక ముంగిట్లో ముగ్గు ముచ్చటగా ఉంటే మా కోడలు ఒక ఫోటో తీసి పెట్టుకునేదండి. అట్లాగే ఆ ఫోటోలు మీకు కూడా చూపిస్తున్నానండి. ఇట్లా ఉండే ముగ్గులు ఈరోజు ఆ ముగ్గు ఉండేసరికి చిత్రంగా ఉండిందండి. నాకు కూడాను వచ్చిన వాళ్ళు కూడా అందరూ అడిగేవాళ్ళు అండి, ఎవరు వేసారు ఈ ముగ్గు అనని. అట్లాగే నాకు నవ్వుకొని తర్వాత నేను ముగ్గేసుకున్నాను. ఇప్పుడైతే ఈ మజ్జిగ జరుగుతున్నామండి. ఇది వారం రోజులకి తీసి పెట్టుకున్న వెన్నండి. అంటే మనం మేగడ తీసి పెట్టేసుకొని మజ్జిగేసి పెట్టేసుకొని వారానికి ఒకసారి చిలికేస్తే వచ్చే వెన్నని పిల్లలకి చపాతీలోకి వాటిల్లోకి వేసుకునేదానికి, కావాలనుకుంటే నెయ్యి అయినా కాసుకోవచ్చు అని చెప్పని అట్లా తీసేవాళ్ళం. అంటే ఆ పాలు ఊరి దగ్గర నుంచి వస్తాయండి మా అమ్మాయి వాళ్ళకి. తర్వాత ఇక్కడ కూడాను వాళ్ళు ఈ వెన్న పాలు వస్తాయి కదా, అవి తీసుకుంటారు. ఆ తీసుకొని పెరుగు చేసుకుంటారు. ఈ మేగడ మాత్రం అట్లాగే చేసి పెట్టుకొని అది వెన్నని చిలుక్కుంటాం. ఇంక ఈ పాలు అంటారా, వారం 10 రోజులు పాలు కదండి, ఆ వెన్న కదా, అవి పుల్లగా ఉంటుంది, తింటే కూడా మంచిదో కాదో తెలియదు. మొక్కల్లో పోస్తే మటుకు చాలా మంచిదండి, పలచగా చేసేసి మొక్కల్లో వేస్తే మొక్కలకు మంచిదండి. ఇక మా పావురాళ్ళు పిల్లలు ఉన్నాయి కదండి వెనక పక్క బాల్కనీలో, అవి కొంచెం పెద్దగా అయిపోయాయండి. ఇంకొక వారం రోజులు అయితే అవి ఎగిరిపోతాయని ఇంక అక్కడంతా క్లీన్ చేసేస్తాను నీట్గా. మనం ఒక చెడు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు చేయకూడదని నా ఉద్దేశం అండి. అందుకని ఆ పిల్లల్ని మటుకు ఉండనీయాలనుకొని ఉంచేశాను. నేనైతే అంతకుముందు నాకు తెలియక పొరపాటుగా అవి తీసేశాను, వాటి గూళ్ళు అవి అనుకొని ఈసారి మటుకు ఉంచానండి. అవి కూడా ఎంతో బాగున్నాయండి ఇప్పుడు పిల్లలు కూడాను. ఇంకొక 2 రోజులకి మంచిగా అంటే వారం లోపల ఇదిగో ఇలా వచ్చేస్తే చాలండి, బాగా హ్యాపీగా 2 తిరుగుతున్నాయి కదా. అట్లాగే ఇవి కూడా పైకి ఎగిరిపోతే మంచిదండి. ఇంకా నేను వేసే మేతకు అవి కూడా వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మా పిల్లలు ఇంకా టిఫిన్లు అన్నీ అయిపోయాయి కదండి, సండే కదా, వాళ్ళకి బోర్ కొడుతుంది, అందుకని అట్లా బయటికి వెళ్ళిపోదాం అనుకొని కార్ డ్రైవింగ్ కోసంగా బయలుదేరుతున్నారండి. ఇక మా అబ్బాయే కదండి, ఇద్దరికి నేర్పిస్తానని చెప్పని మా మేనకోడల్ని మా కోడల్ని ఇద్దరిని తీసుకుపోయాడు. మా కోడలకైతే వచ్చు కానీ అండి కొంచెం భయపడద్ది, అంటే ట్రాఫిక్లో
చిన్న చిన్న వీధుల్లో పోవడానికి భయపడద్దండి, హైవేలో అయితే బాగా తోలద్ది. కాబట్టి ఇప్పుడు సండే కదండి, టైం పాస్ అయినట్టు ఉంటుంది, ఇట్లా పోయి చేసినట్టు ఉంటుంది, డ్రైవింగ్ నేర్చుకున్నట్టు ఉంటుందని వాళ్ళు బయలుదేరారు. ఇక వాళ్ళు బయలుదేరిన తర్వాత ఇంకా నేను వంటలోకి వచ్చేస్తానండి, ఇంక వంట చేసేసుకుంటాను. పిల్లలు అయితే నాకు బాయ్ చెప్పేసేసి బయలుదేరారండి. ఇంకా ఇందాక మజ్జిగ చిలికింది చూపించాను కదండి ఎలక్ట్రిక్ది, అది ప్రమోషన్స్ అయితే కాదండి, ఇంట్లోకే తెచ్చుకున్నది. ఇక యూట్యూబ్ వీడియో అయితే మాత్రం ఇంతవరకు నేర్చుకున్నానండి, వీడియో తీయడము, ఎడిట్ చేసుకోవడము, అప్లోడ్ చేయడం వరకు నేర్చుకున్నానండి. ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వడం లేదు, కానీ సబ్స్క్రైబర్స్ కూడా బాగానే వచ్చారు. వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలండి. ఉంటానండి.